గుజరాత్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అంతకు ముందు చేసినటువంటి దానిలో నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంటేషన్ చేసిన మొత్తం కూడా స్టడీ చేశారు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అధికారులు మొత్తం కూడా ఒక నిమిషం పరిశీలించి గోసా శ్రీనివాస్ గారు ఇది అంతా ఫ్యాబ్రికేటెడ్ ఈ కేసు అంతా ఫ్యాబ్రికేటెడ్ ఇది రాజకీయ కక్షతోనే పెట్టారు ఇది ఫ్యాబ్రికేటెడ్ ఇది కోర్టులో నిలిచే అవకాశం లేదన్నారు స్వామిదాస్ గారు స్వామిదాస్ గారు ఆయన మాటకు సమాధానం చెప్పకుండా నేను లాయర్ చెప్తాను మీరు మొత్తం ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఇంకోటి వాళ్ళకి సమాధానం అడుగుతున్నారు మళ్ళీ మా దగ్గర చూస్తే ఇంకోటి సమాధానం అడుగుతున్నారు ఇది మంచి డిబేట్ కాదని నా అభిప్రాయం ఇందాక ఒక మాట మాట్లాడారు నేను లాయర్ అండి ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ మీరేదో జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి అడ్వకేట్ తెచ్చుకున్నారంటే ఈజ్ రైట్ ఈజ్ హావింగ్ ఎ రైట్ టు ఎంగేజ్ అడ్వకేట్స్ అండ్ ది అడ్వకేట్ డ్యూటీ టు డిఫెండ్ ది క్లయింట్ హూమ్ ఇస్ రిక్వెస్టెడ్ ద సర్వీసెస్ ది అడ్వకేట్స్ ఆర్ హియర్ టు రెండర్ అవర్ సర్వీసెస్ టు ది బోత్ ది పార్టీస్ ఆయన కోర్టులు పెట్టి తెచ్చుకున్నారు గవర్నమెంట్ ఏమో జీపీలకి అడ్వకేట్ అడ్వకేట్ జనరల్ కి అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ కి మీరు ఎంత ఇస్తున్నారు ఇటు ఫీజులు కోటాను కోట్ల ప్రజాధానం ఇస్తున్నారు మీరు మొత్తం ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో మీరు ఇచ్చిన ఫీజులు లిస్ట్ చెప్పగలరా మీరు ఇచ్చిన కోట్లాది రూపాయల లిస్ట్ చెప్పగలరా ఎవరెవరికి ఏ కేసు నేను మిమ్మల్ని ఏజీ గారు ప్రభుత్వం పే చేసింది మీరు ఏజీ గారికి ఏం చేస్తారు ఎంటైటిల్ టు రిసీవ్ మిమ్మల్ని ప్రైవేట్ లాయర్ లూత్రా అనే వ్యక్తి ఒక లాయర్ మీరు మాట్లాడారు అతను ప్రభుత్వం మీరు ఎప్పుడు శ్రీనివాస్ గారు గోశాల శ్రీనివాస్ గారిని కంప్లీట్ చేయండి ఆ తర్వాత మీరు మాట్లాడతారు గోశాల శ్రీనివాస్ గారు ఇది మీది లెజిస్లేటివ్ అసెంబ్లీ కాదండి డామినేట్ చేయడానికి ఐ వాజ్ ఆస్క్డ్ టు అడ్రెస్ ఐ వాజ్ ఆస్క్డ్ టు షేర్ మై వ్యూస్ ఈ పార్టీ అతనితో నేను డిఫర్ అవుతున్నాను చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అవుతున్నాను బట్ ఈస్ రైట్ ఉంది సార్ దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి హక్కు లేదు ఈజ్ హ్యావింగ్ రైట్ టు ఎంగేజ్ అడ్వకేట్ ఆయన కనుక ఎంగేజ్ చేసుకోకపోతే గవర్నమెంట్ అడుగుతుంది మీరు అడ్వకేట్ ఎంగేజ్ చేసుకోగలరా అదర్వైజ్ ది గవర్నమెంట్ ఈజ్ కోర్ట్ ఈజ్ రెడీ టు ప్రొవైడ్ ది లాయర్ సర్వీసెస్ మీరు చేస్తూ మీరు ఎంతలా మీరు నిర్వాహకం చేస్తున్నారో ఈ వ్యాలీ డజంట్ మీన్ నేను ఒక దోషిని ఆయన చేసిన పనుల మీద మీరు సిఐడిలో నేను కేసు విచారణ జరగాలి అని కోరుకుంటున్న అడ్వకేట్ కాబట్టి ఈ దేశం మాది ఈ రాష్ట్రం మాది ది రేట్ పేయర్స్ గవర్నమెంట్ అంచేత మీ ఇద్దరు ఒకరికొకరు కొట్టేసుకుని ఒకరికొకరు మాట్లాడుకోకుండా ప్రజలకి తెలియకుండా చేయకండి ఆయన చేసిన తప్పులకు వెళ్ళి ఆయనకి ఇవ్వాల్సి ప్రతి పోయింది ఇవాళ జైలుకి వెళ్ళారు మీరేదో మిమ్మల్ని ఏదో సర్టిఫికేట్ ఇస్తున్నట్టు అనుకోకండి ది టైం విల్ కమ్ పీపుల్ విల్ ఆల్సో క్వశ్చన్ యూ పీపుల్ విల్ ఆల్సో రెడీ టు ఫైట్ కేసెస్ అగెన్స్ట్ యూ ఇట్ డజంట్ మీన్ మీరు అడ్వకేట్ మాట్లాడారు ఆయన లోత్రా గారు ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ రెమ్యునరేషన్ యాజ్ పర్ అడ్వకేట్స్ లా యాజ్ పర్ అడ్వకేట్స్ తెలుసుకోవాలి రెమ్యునరేషన్ యాక్ట్ ది స్కై ఈజ్ ది లిమిట్ ది చంద్రబాబు నాయుడు గారు ఎక్యూజ్డ్ ఆయన న్యాయస్థానంలో ఉన్నారు ఆయనకి న్యాయ దువార్ శ్రీనివాస్ గారు దువార్ శ్రీనివాస్ లా చదివినటువంటి వాళ్ళే కదా లాయర్స్ సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు లేకుంటే కింద స్థాయి కోర్టులో కూడా మున్సిపల్ కోర్టులో కూడా లాయర్సే అడ్వకేట్ చేస్తుంటారు ఈ ఏదైతే సరైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాలు జుడిషియరీ చేసేది ఏంటి ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్లో కానీ ఏ తేడా ఉన్నా కానీ వాళ్ళు దాన్ని సవరించడానికి తోడ్పడతారు లాయర్లు అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి రాజ్యాంగాన్ని మరి ప్రక్కన పెట్టేసి సొంతంగా ప్రవర్తించడానికి ఎవరికి కూడా భారత పౌరుడికి హక్కులు లేవు భారత రాజ్యాంగం ప్రకారమే మనం నడవాలి దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఎన్ని ప్రైవేటు చెల్లించలేదండి చట్టాన్ని మీరు గౌరవిస్తారు రాజ్యాంగాన్ని గౌరవిస్తారు చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు కోర్టులు ఇచ్చిన తీర్పుల మీద నిరసనలు తెలియజేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారు
కాదండి, ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఇది ఏదో మామూలుగా అది ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటర్ కి మధ్య జరిగినటువంటి దాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసి ఆపాదించి మాజీ ముఖ్యమంత్రి గారికి వేలాది లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మోడల్ ని 5-6 రాష్ట్రాల్లో జరిగినటువంటి దాన్ని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేసిన దానిలో ఏదో కొండందో వేలకను పట్టాలనుకుంటే సాధ్యం కాదండి. కోర్టు తీర్పు మామూలుగా ఇది మామూలుగా ఏం తీర్పు ఇచ్చిందండి? రేపు మళ్ళీ మేము కోర్టుకు పోతున్నాం, కోర్టుకు మళ్ళీ హైకోర్టుకు రేపు బెంచ్ మోషన్ వేస్తారు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాల్సి వస్తే వెళ్తారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నామండి. ఇంతలోకి ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోలేదు కదా, రిమాండ్కు పంపారు కానీ ఆ రిమాండ్కు పంపితే మేమేమో చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. అదే విధంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, ఇది లెజిస్లేచర్ కి మరి అదే విధంగా ఏదైతే ఎగ్జిక్యూటివ్ కి ఉన్నటువంటి తేడాలు తెలియకోకుండా ఇటు రిమాండ్ కు పంపడం ఏంటి అనేది మా బాధ ఆవేదన. అదండి దువార్ శ్రీనివాస్ గారు, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ పక్కా ప్లాన్ తో జరుగుతుంది అని చెప్తున్నారు టీడీపీ నేతలు. సార్ ఆయన పాయింట్ కే వద్దాం. లూద్రాన్ని తెచ్చుకోవడంలో మేము తప్పట్టంలా, తెచ్చుకోండి, పెద్ద లాయర్ని తెచ్చుకోండి, బాగా పెట్టుకోండి, నేను తప్పట్ల. ఆ లాయర్ గారు కానీ ఆయన ఆర్గ్యుమెంట్ లో ఎక్కడైనా సరే ఈ స్కామ్ జరగలేదని చెప్పలేదే. ఆయనకి బెయిల్ రావడానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ టెక్నికల్ ఇష్యూస్ మీద మాట్లాడాడే తప్ప లోద్రా గారు ఎక్కడ కూడా ఈ స్కామ్ జరగలేదు, 371 కోట్లు ప్రభుత్వం నుంచి తరలించడం జరగలేదు అనేది ఆర్గ్యుమెంట్ లో ఎక్కడ కూడా చెప్పలేదే. అంటే దాని అర్థం ఏంటి? నేను మాట్లాడుతుంది ఏంటంటే అధికారుల గురించో లేకపోతే రాజకీయ కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేశారన్న మాటకు నేను కౌంటర్ వేసి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు 371 కోట్లు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకి సంబంధించినటువంటి నిధులు, అంటే భారతదేశానికి సంబంధించిన నిధుల కింద కూడా పరిగణించవచ్చు. 342 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశాడా లేదా, చంద్రబాబు నాయుడు టైంలో విడుదల చేశారా లేదా, అప్పటి ఐఏఎస్ అధికారులు ఎవరు అన్నది ముఖ్యం కాదు, నేను మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడా లేదా, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆర్డర్స్ వేశాడా లేదా, వేసిన ఆర్డర్స్ ఇతర కంపెనీల నుంచి సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్ నుంచి ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టించగలిగాడా, నెంబర్ వన్. నెంబర్ టూ నా క్వశ్చన్, ఒకవేళ ఇప్పుడు పెద్ద ఆయన చెప్తున్నట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఈ రాష్ట్రంలో 6 క్లస్టర్స్ ద్వారా ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుంటే దమ్ముంటే ఈ రాష్ట్రంలో మరొక వారం రోజులు నేను టైం ఇస్తున్నా ఎమ్మెల్సీగా ఒక్కడంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ట్రైనింగ్ దమ్ముందా, దమ్ముందా, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు, ఎంతమంది స్టూడెంట్స్ తయారు చేశారు, ఎంతమందికి నైపుణ్యతలో మీరు ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, దమ్ముంటే తండి చూద్దాం. నోటికి వచ్చినట్టు మాట్లాడి పెట్టాం, 2.5 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం, ఎవరికి ఇచ్చారు, ఒక నిమిషం, ఏ జిల్లాలో చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రభుత్వం పార్టీ వేరు, చట్టం వేరు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీనిలో పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు తన పని తాను చేసుకెళ్తున్నారు, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఈవేళ కేసు బుక్ చేశారు, వాళ్ళ దగ్గర ప్రిలిమినరీ ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు చాలా మందిని వాళ్ళు దర్యాప్తులో వాళ్ళు పరిశీలించారు, పరీక్షించారు, వాళ్ళకి దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏదైతే సేకరించారో, సమాచారం సేకరించారో, దాని ప్రకారం వెళ్తున్నారు. ప్రభుత్వానికి ఇది ప్రభుత్వం చేసే పని. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా, వైసీపీ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉందో, ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ, పోలీస్ ఆర్ ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు ఖచ్చితంగా ప్రధానంగా దోషులు పట్టుకోవాలి. ఏదైతే ఎక్స్టెక్టర్ కి నష్టం వచ్చిందో ఆ ఎక్స్టెక్టర్ నష్టాన్ని రికవరీ చేయాలి, దానికోసం వీళ్ళు పనిచేస్తున్నారు. మెయిన్ దట్స్ కాల్డ్ ఇన్స్టిట్యూషన్. దేర్ ఆర్ 3 ఇన్స్టిట్యూషన్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెట్ ది ఎగ్జిక్యూటివ్ డూ దేర్ వర్క్. కానీ
ఇది ఎవరో ఆరోపించట్లేదు, ఎవరు ఆరోపించకుండా వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వైసీపీ అని చెప్తున్నారు, మా ప్రభుత్వం మేము వాళ్ళు సర్దిద్దుకోండి, మేము అనకండరా ప్రభుత్వం అని అనంటారా బాబు, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే గుడ్. ఎంత ఈ కేసులో అన్నిట్లో చూడండి, వైసీపీ అని ఉండదు, స్టేట్ ఏపీ స్టేట్ వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఉంటుంది, అది తెలుసుకోండి. రెండో విషయం, ఇది కేవలం వాళ్ళు బంద్లు పాటించడం చాలా చాలా అభ్యంతరకర విషయం. ఈవేళ తీర్పు వచ్చింది, మళ్ళీ ఎందుకు వచ్చారు కొత్తగా కొట్టి బంధువుల్లో తెలుసుకోవాల్సింది, ప్రజల కోర్టులో తెలుసుకోవాలి, కొత్త డైలాగ్ కదా, ప్రజా కోర్టులో తెలుసుకోవాల్సింది. ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారు, ఇదంతా తీర్పు కాదు, రాజకీయ. శ్రీనివాస్ గారు మ్యూట్ లో ఉంది మీ వాయిస్. ఇదే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఇదే డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు అనలిస్ట్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఏపీలో ఏం జరుగుతుంది? వైఆర్ఎస్ వైసీపీ వర్సెస్ టీడీపీనా? టీడీపీ మాకు రాజకీయ కక్షతోనే మమ్మల్ని ఇలా టార్గెట్ చేశారని చెప్తుంది ప్రసాద్ గారు. కట్ అయింది, ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ఒకసారి లైన్లో ఉండండి. గోశాల శ్రీనివాస్ గారు ఒకసారి మీరు లైన్లో ఉండండి, ప్రసాద్ గారు మాట్లాడతారు. ప్రసాద్ గారు చెప్పండి. అలాగే ప్యానల్ లోని పెద్దలకి టెక్నికల్ వాళ్ళు ఒకసారి చూస్తారు. ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు వెయిట్, ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. మా ఆడియో ఓకేనా? ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్ లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇక్కడ ఇందాక టీడీపీ ప్రతినిధి గారు అనుకుంటున్నాను, మా లాయర్ గారు బాగా చెప్తారు, ఇట్ ఈస్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నమెంట్. ఆ రోజు ఉన్న కస్టోడియన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ప్రభుత్వ అధినేత కాబట్టి ఈనాటి ఈ ప్రభుత్వం మీ మీద ఒక ఆరోపణ తీసుకొచ్చి ఆరోపణని రుజువు చేసే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లీగల్ ప్రొసీజర్స్ లో ముందుకెళ్తుంది. మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ లో డీవియేషన్స్ అనేవి ఒక వ్యవస్థ, అది కూడా నేను సెంట్రల్ జిఎస్టి ఒక ట్యాక్స్ డీవియేషన్ లో 7 crores ఎప్పుడైతే ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ జరగలేదన్న దగ్గర నుంచి ఇక్కడ దీనికి ఇనిషియేటివ్ తీసుకోబడింది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దగ్గర 2019 నుంచి దీని మీద చంద్రబాబు గారికి దీని పూర్తి అవగాహన ఉంది. మీకు జిఎస్టీ మీద ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి. మీరు చెప్పిన లెక్క ప్రకారం 213,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, 50,000 మందికి అన్న దగ్గర రోజా గారు ఈనాటి ఆనాటి ఏపీసి చైర్మన్ ఉండేది ఆవిడ. ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో దగ్గర దగ్గర కడప నుంచి నాకున్న అవగాహనలో కడపలో 164 మందిని సెలెక్ట్ చేస్తే 30 మందికి ట్రైనింగ్కి సెలెక్ట్ చేశారండి. విజయవాడ 8 quarters 30 మందికి ఒక 8,000 విలువ చేసే ల్యాప్టాప్లు ఇచ్చారు. వాళ్ళ ట్రైనింగ్ అయిన తర్వాత అర్ధాంతరంగా ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటే రోజా గారు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళని వేరియస్ కంపెనీలో మీ కాళ్ళు నా కాళ్ళు 10 మందికి బతిమాలుకుని ఆవిడకి కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పరంగా నేను అనుకుంటున్నాను బెంగళూరులో ఒక 10 మంది ఏదో వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు, యాజ్ ఇఫ్ దే హావ్ టేకెన్ ద బెనిఫిట్ ఆఫ్ గవర్నమెంట్ అని. ఓవరాల్ గా చూసుకుంటే మీ స్టాటిస్టిక్స్ ఎక్కడ జస్టిఫై కాబడలేదు. రాష్ట్ర ఖజానా నుంచి 371 crores డీవియేషన్, 334 crores ప్లస్ ట్యాక్స్ కలిపి, ఈ రెండింటి మీద అప్రహెన్షన్ ఎప్పుడైతే రైజ్ చేయబడిందో దానికి ఆన్సరబులిటీ మీద ఆనాటి ఐల్లో ముఖ్యమంత్రి గారి A38 number మీరు చాలా ఉత్సాహపడుతున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గంగాధర్ గారు నేను ఒక దొంగతనం చేయొచ్చు, నేను దొంగతనం చేసిన వస్తువు ఇంకోటికి అమ్మొచ్చు, ఆడు ఇంకోటికి అమ్మొచ్చు. అలా చైన్ సిస్టమ్ లో పెద్దవాడు పోలీస్ అడుగు దొరికినప్పుడు ఎక్కడ కొన్నామని చేసి చేసుకుంటూ వస్తే ప్రైమరీ దొంగ నేను అనుకోండి, దాన్ని ఐడెంటిఫై చేసి నన్ను టార్గెట్ చేస్తారు తప్ప వీళ్ళందరూ దొంగ వస్తువులు కొన్న వాళ్ళు శిక్షార్హులా కాదో తర్వాత విషయం. బట్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగినప్పుడు 50 subsection 1 and 2 నోటీస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతిదీ రివీల్ చేయవలసిన అవసరం ఉండదు, ఇట్ ఇస్ అ ప్రాసెస్. అందుకే December 2021 దీన్ని ఇనిషియేట్ చేసిన దగ్గర నుంచి సిఐడి డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ బాధ ఎక్కడ వస్తుందంటే ఈడీ సిబిఐ కలిపి పనిచేస్తే అందరూ పంచేంద్రియాలు మూసుకుని కూర్చుందరు. కానీ ఒక జిఎస్టీ అనే ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న చేతన స్థితిలో ఉన్న పోలీస్ సిఐడి వ్యవస్థ సమన్వయంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దీన్ని ఓవర్ నైట్ దీన్ని కాకుండా 22 సంవత్సరాల నిడివిలో ప్రతిదానికి క్షుణ్ణంగా పరిశీలించి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు చెప్పండి, వైసీపీ వర్సెస్ టీడీపీ, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇట్లా కొట్టుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడుతుంది అంటున్నారు పబ్లిక్, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దీన్ని అలా కాదండి, అభివృద్ధి అనే పదం, అభివృద్ధి అనే నేపథ్యంలో ఎప్పుడైతే 371 crores దొల్లతనంతో అభివృద్ధి సంతరించుకుందా అన్నది ఒక ప్రశ్న కదా. ఇవాళ మీకు వాళ్ళ లాయరు 1.5 crores తీసుకుని 150,000 తీసుకుంటున్న మా లాయర్ మన ప్రభుత్వ లాయర్ చేతి ఎలా ఓడిపోయి చూడండి. ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్ కాదు అలా అడుగుతుంది, గృహ నిర్బంధం చేసి దాంట్లోంచి అన్న దాంట్లో మారుతున్నారు. ఇండియన్ హిస్టరీలో ఓన్లీ లల్లూ ప్రసాద్ యాదవ్ కి ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్, ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏంటో తెలుసా సార్?
ఎయిడ్స్ విపరీతంగా ప్రబలుతుంటే ఆ జైల్లో తీసి ఆయన ఒక ఇండిపెండెంట్ హౌస్ లో సర్టన్ స్టిప్లేటెడ్ టైం మాత్రమే ఉంచారు. అలాంటి ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ ఇక్కడ ఇవెంచువేట్ కావట్లేదు.